చిన్న విషయం నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే, ఒక ఇంటి యజమాని 2 రోజులు వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఇంటి యజమాని అతనికి ఉన్న సేవకుడిని పిలిచి ఇలా అంటాడు, నేను 2 రోజులు ఇక్కడ ఉండడం లేదు, ఒక ముఖ్యమైన పని మీద వేరే ఊరు వెళ్తున్నాను, ఇంటి తలుపుల్ని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. అప్పుడు ఆ సేవకుడు అంటాడు, సరే అయ్యవారు అంటాడు. అప్పుడు మొదటి రోజు గడిచిపోయింది. 2వ రోజు ఆ సేవకుడికి ముఖ్యమైన పని ఉంది బయట. అప్పుడు ఆ సేవకుడు ఆలోచిస్తాడు, అయ్యగారు చూసుకోమన్నారు కదా ఇంటి తలుపుల్ని, అప్పుడు నేను ఇంటి తలుపుల్ని ఊడ తీసి నెత్తిన పెట్టుకొని పోతా అని ఊడ తీసి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని అతనికి ఎదురయ్యాడు ఆ సేవకుడికి. అప్పుడు ఆ ఇంటి యజమాని అంటాడు, ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంటి తలుపుల్ని జాగ్రత్తగా చూసుకోమంటా అని అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు అంటాడు, మీరే కదా అయ్యగారు ఇంటి తలుపుని జాగ్రత్తగా చూసుకోమన్నారు, నెత్తి మీద పెట్టుకొని వచ్చాను జాగ్రత్తగా, ఇంకెవరు తెలియలేరు అని అన్నాడు. అప్పుడు ఆ యజమాని పక్కపక్క నవ్వి, రే నేను మాట్లాడింది విన్నావే కానీ దాని వెనకాల ఉన్న భావం అర్థం చేసుకోవేంటిరా అని అన్నాడు. అయితే ఆ సేవకుడు అన్నాడు, అయ్యగారు అయితే దాని వెనకాల ఉన్న భావం ఏంటి అని అన్నాడు. అయితే మాస్టర్ అయితే ఆ ఇంటి యజమాని అన్నాడు, ఆ భావం ఏంటంటే ఇంటి తలుపుల్ని జాగ్రత్తగా చూసుకోమంటే ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని అర్థం, నీలా ఇంటి తలుపుల్ని తల మీద పెట్టుకొని బయటకు రమ్మలేదు అని అన్నాడు. సో ఫ్రెండ్స్, నాకు ఎప్పుడో ఇలా కూడా జరిగింది. ఒకసారి మా ఇంట్లో కూడా ఇలానే జరిగింది. మా డాడీ ల్యాప్టాప్ షట్ డౌన్ చేయమని మా అంకల్ చెప్పాడు. అప్పుడు నేను వేరేలా అర్థం చేసుకొని మా అక్క కంటే ముందెళ్ళి మూసేసి కింద పెట్టేశాను, అంటే షట్ చేసి డౌన్ పెట్టేశాను. ఎదుటి వాళ్ళు చెప్పింది మనము పూర్తిగా విని అర్థం చేసుకొని పని ప్రారంభించాలి. ఓకేనా? సరే బాయ్, మళ్ళీ కలుద్దాం.